cosa, ¿eh? పురుష పాదోస్య విశ్వభూతాని కృపాదస్య దేవయజ్ఞమదన్వద సంతోస్య సీతాజ్యం ఆత్మాశ్రమో ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువా పర్వతా ఇమే ధ్రువో రాజా విషావయం నేత్రాణి సంజయన్ను ఇంద్రేణ మధీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషః తస్మై దేవాధి ధ్రువం అయేంద్ర బ్రహ్మణస్పతిః. మాధురి గారు ఒకసారి తిరిగి అనే ఇచ్చుడు సార్ అయిన తర్వాత గ్రీన్ మేడం గారు అందరి గారు ఒకసారి సార్ ముందర జరిగా అయిపోతుంది కదా జరిగి జరిగి సురేంద్ర ఇప్పుడుగా మాది పెయింటింగ్ బాగా వాళ్ళందరికీ ఇల్లు
ఇవ్వడం జరుగుతుంది. అది త్వరలోనే ఆ ఏర్పాట్లు చేసిన తర్వాత మనం గవర్నమెంట్ ఆఫీస్ మొదటి సంవత్సరానికి 1,00,000 పడకలు శాంక్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సార్, రెండోది ఇల్లు కట్టుకోవడానికి ప్లస్ సార్ దానికి సంబంధించి సీఎం గారు అంగీకరించారు సార్, 50 బస్తాలు అదే ఒక సిమెంట్ వేయడానికి. దేవుడి దయతో ప్రజలందరి దీవెనలతో 31,00,000 మందికి ఇల్లు కట్టించే బాధ్యతని విశాల హృదయమైన గొప్ప నేత ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. తప్పనిసరిగా సర్వశక్తులు ఒడ్డి పేద ప్రజలందరికీ కూడా గూడు కల్పించాలి, ఇల్లు కట్టించాలి, ఆ ఇళ్లలో గృహప్రవేశాలు చేయాలి, గృహప్రవేశాలు చేసి ఆనంద డోరికలలో సంతోషాలతో జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలికే విధంగా చేయటమే లక్ష్యంగా గృహ నిర్మాణ శాఖ బాధ్యతల్ని తీసుకోవటం జరుగుతూ ఉంది. ఈరోజు మొట్టమొదటి సంతకం, తొలి సంతకం, కొంతమంది రాక్షసులు ఆ కడుపు మంటతో విశాఖపట్నం అక్కచెల్లెమ్మలకి, పేదలైన అక్కచెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటూ కోర్టులకు వెళ్తున్న కొంతమంది రాక్షసులు, ఆ రాక్షసుల నుంచి దేవుడు కాపాడాడు, ధర్మం గెలిచింది, జగనన్న ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు కూడా ఏం చేయలేనే విధంగా కోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చింది. 100,000 మంది విశాఖపట్నంలో ఉన్న నిరుపేదలైన అక్కచెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రక్రియకి ఈ రోజున తొలి సంతకం చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు 90 సిమెంట్ బ్యాగ్స్ ఇస్తున్నాం, అవి సరిపోవట్లేదని చెప్పేసి గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఆ 90 సిమెంట్ బ్యాగుల్ని 140 సిమెంట్ బస్తాలు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని రెండవ సంతకంగా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. నిజంగా ఈ రోజున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇది ఒక పెద్ద బాధ్యత. ఈ బాధ్యత నిరుపేదల, అంతకుముందు పాదయాత్రలో ప్రతి ఊరు ప్రతి గడప తిరుగుతున్నప్పుడు అక్కచెల్లెమ్మల దేనగాథలు, అద్దెళ్లలో ఉంటూ ఉన్నాం, అద్దెలు కట్టలేకపోతూ ఉన్నాం, పూరి గుడిసెల్లో ఉంటా ఉన్నాం, పిల్లలందరూ కూడా వర్షం వచ్చినా చలి వచ్చినా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి అక్కచెల్లెమ్మలు జగనన్నకి చెప్పిన దరిమిళ, ఆయన మనసు చెల్లించిన దరిమిళ, నవరత్నాల్లో మేలిమి రత్నం ఇల్లు కట్టించే కార్యక్రమం, శాశ్వతంగా ఉండే గృహ నిర్మాణం. ఈ గృహ నిర్మాణం శాశ్వతంగా జరగాలి. ఇంతకుముందులాగా ఏదో చేశాం, అక్కడొక ఇల్లు కట్టాం, ఇక్కడొక ఇల్లు కట్టాం అని కాకుండా శాచ్యురేషన్ పద్ధతిలో పూర్తి స్థాయిలో కులాలు లేకుండా, మతాలు లేకుండా, పార్టీలు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి మంచి కార్యక్రమం. ఈరోజు అక్కచెల్లెమ్మలకి ఇల్లు కట్టించే ఒక మంచి అవకాశం, అదృష్టం ఆ శాఖని నాకు ఇచ్చిన జగనన్నకి సర్వదా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బాధ్యతలు తీసుకునే ఈ కార్యక్రమంలో జిల్లా శాసనసభ్యులు, పెద్దలు, నా నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా నన్ను యువజన కాంగ్రెస్ నుంచి ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రతి క్షణం కూడా నాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ నా మిత్రులు, నా మీడియా మిత్రులు ఎప్పుడు కూడా నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని చెప్పేసి మరొకసారి తెలుపుతూ నా దేవుడు
నా రాజకీయ జీవితానికి అడుగులు ఆయనతో పాటు అడుగులు వేశాం. ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించుకుంటూ ఘనంగా జోహార్లు అర్పించుకుంటూ ఈరోజు మనసున్న మంచి నేత, విశాల హృదయం ఉన్న గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఒక్క తాటి మీదకు వచ్చి జగనన్న అడుగులు అడుగు వేసే విధంగా సమాజ స్థాపన కోసం నడుము బిగించిన సామాజిక విప్లవవాది ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సామాజిక న్యాయాన్ని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చేపడితే ఎవరు కూడా సామాజిక న్యాయం అని చెప్పేసి గొంతు చించుకుని అరవాల్సిన పని ఉండదు. సామాజిక న్యాయానికి సృష్టికర్త ఈనాటి అభినవ పూలే, ఈనాటి బిఆర్ అంబేద్కర్ గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలుపుకుంటూ జగనన్న నాయకత్వం నిండు నూరేళ్ళు ఈ రాష్ట్రానికి 25 సంవత్సరాల పాటు ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతుందని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అన్నయ్య